హాయ్ ఫ్రెండ్స్ మీ హెయిర్ కర్లీగా ఉందా లేక మీ హెయిర్ వేవీగా ఉందా లేక మీ హెయిర్ స్ట్రైట్గా ఉందా ఈ కర్లీ వేవీ స్ట్రైట్ హెయిర్ ఆధారంగా మీరు హెయిర్ కట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా అయితే తప్పండు అయితే ఏం చేయాలంట కర్లీ వేవీ స్ట్రైట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏం చూడాలంట ఏం చూడాలంటే మీ హెయిర్ టెక్స్చర్తో పాటు మీ హెయిరు ఘనంగా ఉందా లేక పలుచుగా ఉందా లేక మీ హెయిర్ పొడవుగా ఉందా లేక మీ హెయిర్ పొట్టిగా ఉందా ఇవి కూడా చూసుకోవాలండి కటింగ్ స్టార్ట్ చేసే ముందు రామా అవునా హెయిర్ కట్ తీసుకునే ముందు ఇంత నాలెడ్జ్ ఉండాలా అయితే ఈ వీడియోని చూసి మనము ఆ నాలెడ్జ్ ఏంటో తెలిసేసుకుంటామండి స్ట్రైట్ కట్ యూ కట్ అన్ని టైప్స్ ఆఫ్ హెయిర్ మీద చాలా బాగా సూట్ అవుతుంది టూ స్టెప్స్ ఇది వేవీ హెయిర్ కర్లీ హెయిర్ మీద పొలచటి హెయిర్ మీద బాగుంటుంది అలాగే టూ స్టెప్స్ మీరు ఎప్పుడు షోల్డర్ లెంత్ షోల్డర్ కంటే కొంచెం కింద లెంత్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి త్రీ స్టెప్స్ మీకు మీడియం హెయిర్ మరీ పలుచుగా కాకుండా మరీ ఘనంగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు ఈ హెయిర్ కట్ని చేసుకోండి ఇక్కడ మల్టీ స్టెప్స్ హెయిర్ పొట్టిగా ఉన్నా కూడా మీ హెయిర్ బాగా ఒత్తుగా ఘనంగా ఉంటే అప్పుడు ఇలా మల్టీ స్టెప్స్ ఇచ్చుకోవచ్చు స్టెప్ కటింగ్లో మీకు కర్లీ హెయిర్ వేవీ హెయిర్ మీద బాగుంటుంది ఒకవేళ మీ హెయిర్ స్ట్రైట్గా ఉంది అంటే హెయిర్ ఘనంగా కూడా ఉండాలి స్టెప్ కట్ కోసం ఇక్కడ మీ హెయిర్ పొడువుగా ఉంది కానీ కింద కింద మూడు స్టెప్లు ఇచ్చాము ఎందుకంటే పొడవుతో పాటు ఘనం తక్కువగా ఉంది సో మీడియం ఘనంగా ఉన్నప్పుడు పొడవు హెయిర్ ఉన్నప్పుడు మీరు కింద కింద మూడు స్టెప్లు ఇచ్చుకోండి ఇక్కడ తినికి లాంగ్ స్టెప్స్ ఇచ్చాము హెయిర్ ఒత్తుగా కూడా ఉంది అందుకే మల్టీ స్టెప్స్ ఇచ్చాము ఇక్కడ హెయిర్ పొట్టిగా ఉంది అయినా హెయిర్ ఒత్తుగా ఉంది కాబట్టి మల్టీ స్టెప్స్ ఇచ్చాము హెయిర్ పొట్టిగా ఉన్నా పర్లేదు హెయిర్ ఒత్తుగా ఉన్నప్పుడు మీరు మల్టీ స్టెప్స్ ఇచ్చుకోవచ్చు మీరు నేచురల్గా స్టెప్ కట్ చేసుకున్న తర్వాత క్లచర్ పెట్టుకుంటే ఈ విధంగా లుక్ కనిపిస్తుంది వితౌట్ డ్రైర్ సెట్తో నేచురల్గా మీకు ఈ విధంగా లుక్ వస్తుంది ఇక్కడ చాలా షార్ట్ లెంత్లో మనం మల్టీ స్టెప్స్ ఇచ్చాము అది చాలా దగ్గర దగ్గర ఇచ్చుకున్నాము షార్ట్ స్టెప్స్లో మీరు దగ్గర దగ్గర స్టెప్స్ ఇచ్చి కట్ చేసుకోండి మీ హెయిర్ పొడవుగా ఉంది అలాగే స్ట్రైట్గా ఉండాలి అప్పుడు మీరు ఈ విధంగా ఫెదర్ కట్ ఇచ్చుకోవచ్చు కింద మీరు స్ట్రైట్గా కట్ చేసుకొని పైన ఫెదర్ కట్ ఇచ్చుకున్నాము ఫెదర్ కట్కి ఫ్రంట్ లుక్ మీకు ఈ విధంగా ఉంటుంది ఫెదర్ కట్లో మీకు హెయిర్ స్ట్రైట్గా ఉండాలి అప్పుడే మీకు ఫెదర్ కట్ చాలా నీట్గా సూట్ అవుతుంది ఫెదర్ కట్లో మీకు ఎలాంటి పొట్టి కాకుండా హెయిర్ మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు ఉంచుకొని కట్ చేసే ఫెసిలిటీ మీకు ఫెదర్ కట్లో దొరుకుతుంది లేయర్ కట్ లేయర్ కట్ కూడా కర్లీ హెయిర్ వేవీ హెయిర్ మీద చాలా బాగుంటుంది సేమ్ స్ట్రైట్ హెయిర్ అయినట్లయితే బాగా ఘనంగా ఉండాలి మీ హెయిర్ మీడియం ఘనం నుంచి ఎక్కువ ఒత్తుగా ఉంటే అప్పుడు లేయర్ కట్ స్ట్రైట్ హెయిర్ మీద బాగుంటుంది వేవీ హెయిర్ కర్లీ హెయిర్లో మీ హెయిర్ పలుచుగా ఉన్న యావరేజ్గా ఉన్న ఘనం బాగానే సెట్ అవుతుంది లేయర్ కట్లో కూడా మీకు ఏమాత్రం షార్ట్ కాకుండా మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు మీదనే మీరు లేయర్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ హెయిర్ చాలా పలుచుగా ఉంది అంటే తక్కువ లేయర్స్ తీసుకోండి కింద కింద ఒకవేళ మీ హెయిర్ బాగా ఘనంగా ఉందంటే మల్టీ లేయర్స్ తీసుకోండి మీ హెయిర్ ఎక్కువ పలుచుగా ఉన్నప్పుడు తక్కువ లేయర్స్ తక్కువ స్టెప్స్నే తీసుకోండి టూ త్రీ స్టెప్స్ టూ త్రీ లేయర్స్ ఒకవేళ మీ హెయిర్ బాగా ఘనంగా ఉందంటే ఈ విధంగా కింద నుంచి పై వరకు మల్టీ లేయర్స్ మల్టీ స్టెప్స్ మీరు తీసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత ఏ హెయిర్స్లో ఏ హెయిర్ కట్ బాగుంటుంది అన్న ఐడియా మీకు వచ్చిందని అనుకుంటున్నాను ఈ హెయిర్ కట్స్ అన్నీ నేనే చేశాను ఈ హెయిర్ కట్స్ అన్నింటినీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను ఈ హెయిర్ కట్ ఎలా చేయాలి అని నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ లోపలికెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల నా ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు వెంటనే చూడడానికి దొరుకుతుంది థ్యాంక్ యూ బై బాయ్